చరిత్రలో ఏ నాయకుడు కూడా ముస్లింలకు చేసినటువంటి మేలైనటువంటి కార్యక్రమాలు పెట్టినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా అడుగుతా ఉన్నా. వాస్తవం అయితే చేతులెత్తి ప్రతి ఒక్కరు కూడా జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ప్రభుత్వంలో బీజేపీతో కలిసిన ముస్లింల సంరక్షణ కోసం వేలాది మందికి షాదీ ముబారక్ కాని, పెళ్లి కానుక కాని, రంజాన్ తోఫా గాని, మౌజన్ ఇమామ్లకు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు మన పిల్లలు మిగతా వర్గాలతో పాటు సమానంగా చదువుకోవాలనే ఆలోచనతో విదేశీ విద్య పెట్టి ఆదుకున్నటువంటి పరిస్థితులు గాని, ఈ రోజు మనందరి ముందు మన ప్రియతమ నాయకులు స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విధ్వంస పరిపాలనను, సైకో పరిపాలనను, ముస్లింల మీద జరుగుతున్నటువంటి దాడులకు అన్ని వర్గాలకు న్యాయం చేయాలంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తప్పకుండా మనందరం కూడా ఆయనకి మద్దతుగా నిలపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందు అభ్యర్థిగా వచ్చినందుకు నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. 2 నిమిషాలు క్లుప్తంగా గల్లా మాధవి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. నవనగరాల అంతర్జాతీయ అమరావతి నిర్మాణ దాత మన నారా చంద్రబాబు నాయుడు గారు, యువకుల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, ఐటీ రంగం నుంచి మన ఆంధ్రులని తల ఎత్తుకుని బ్రతికేలా చేసిన మహోన్నత నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జై. నారా చంద్రబాబు నాయుడు గారికి జై. 5 ఏళ్ల నుంచి మన రాష్ట్రంలో జగన్ బాబా 151 దొంగల మూట వచ్చి ప్రజలని అశాంతికి గురి చేసింది. ఈ అశాంతి నుంచి బయట పేసే మహోన్నత నాయకుడు మనకు రాబోతున్నాడు. ఆంధ్ర రాష్ట్రమా, ఇక ఊపిరి పీల్చుకో, మన నాయకుడు వస్తున్నాడు, ఆయనకి తోడు మన సేనాని వస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్రమా, ఇక గర్జించు. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బాధ్యతను స్వీకరిస్తానని చెప్పి సభాముఖంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.